Hi friends, welcome to Competitive Exam Special. ఈ వీడియోలో మనం జనవరి 11, 2018 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన క్విజ్ని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ కరెక్ట్. కింద మూడు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, దాంట్లో ఏ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. స్టేట్మెంట్స్ వచ్చేసి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాజ్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ వర్చువల్ ఐడి. సెకండ్ వచ్చేసి, వర్చువల్ ఐడి విల్ బి అ టెంపరీ 16-digit ర్యాండమ్ నెంబర్. థర్డ్ వచ్చేసి, మోర్ దెన్ వన్ వర్చువల్ ఐడి కాంట్ బి యాక్టివ్ ఫర్ సింగిల్ ఆధార్ నెంబర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఓన్లీ. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు 2-tier సెక్యూరిటీ ప్రాసెస్ని ప్రారంభించడం జరిగింది. ఇది 1 June 2018 నుండి అమల్లోకి రాబోతుంది. ఈ 2-tier సెక్యూరిటీ సిస్టమ్ కింద వర్చువల్ ఐడిని ప్రారంభించారు. ఈ వర్చువల్ ఐడి అనేది తాత్కాలికమైన 16 అంకెల ర్యాండమ్ నెంబర్. దీంట్లో మనం ఎన్ని వర్చువల్ ఐడిస్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఒకసారి ఒక వర్చువల్ ఐడి మాత్రమే యాక్టివ్లో ఉంటుంది. తర్వాత, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ యాజ్ డాష్ యాప్ ఫర్ ఫ్రైట్ మేనేజర్స్ విచ్ ప్రొవైడ్ ఫీచర్స్ ఫర్ మానిటరింగ్ అండ్ మేనేజింగ్ ఫ్రైట్ బిజినెస్ యూజింగ్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వ్యూస్ అండ్ డాష్బోర్డ్. జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వ్యూస్ మరియు డాష్బోర్డ్ ఉపయోగించి సరుకు రవాణా చేసే రైళ్ళని మానిటరింగ్ మరియు మేనేజ్ చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు ప్రవేశపెట్టిన అప్లికేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి స్ఫూర్తి. ఫుల్ నేమ్ వచ్చేసి స్మార్ట్ ఫ్రైట్ ఆపరేషన్ ఆప్టిమైజేషన్ అండ్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్. తర్వాత, ద యూనియన్ గవర్నమెంట్ డైవెస్టెడ్ డాష్ ఇన్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో భారత ప్రభుత్వం ఎంత శాతం వాటాని విక్రయించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి 2.5%, అమౌంట్ 1200 crore rupees. ఈ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 1958 ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్టీల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది. తర్వాత, టు రీవాంప్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్కిటెక్చర్ ఇన్ ద కంట్రీ ఇండియా అసైన్డ్ విత్. భారతదేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్కిటెక్చర్ పునరుద్ధరణ కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి యూకే. యూకేలోని ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ అనే ఏజెన్సీతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తర్వాత, విచ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు ప్రొవైడ్ ఎ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఫర్ ఆర్పన్స్ టేకింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అనాథలకి ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ని ప్రకటించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. తర్వాత, 4th ఇంటర్నేషనల్ ధర్మా ధమ్మ కాన్ఫరెన్స్ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఎట్. 4వ ఇంటర్నేషనల్ ధర్మా ధమ్మ కాన్ఫరెన్స్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి బీహార్. ఈ కాన్ఫరెన్స్ని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించడం జరిగింది. తర్వాత, ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ గోవా బర్డ్ ఫెస్టివల్ ఈజ్ బీయింగ్ హెల్డ్ ఫ్రమ్ January 12 to 14 ఎట్. 2వ గోవా బర్డ్ ఫెస్టివల్ January 12 to 14 మధ్య ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో నిర్వహిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి కోటిగావో వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది కానాకోన అనే ప్రాంతంలో ఉంది. ఈ కోటిగావో వైల్డ్ లైఫ్ శాంక్చురీని 1968 ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గోవా రాష్ట్రంలోనే 2వ లార్జెస్ట్ నేషనల్ పార్క్. తర్వాత, విచ్ కంట్రీ విల్ ఫండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆఫ్ఘాన్ కౌంటర్ టెర్రరిజం బేస్ ఇన్ బదక్స్థాన్ ప్రావిన్స్ టు బ్లాక్ క్రాస్ బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ఎథనిక్ యూగర్ మిలిటెంట్స్. యూగర్ మిలిటెంట్స్ యొక్క అక్రమ చొరబాటును అరికట్టడం కోసం బదక్స్థాన్ ప్రావిన్స్లో కౌంటర్ టెర్రరిజం బేస్ నిర్మాణానికి గాను ఏ దేశం ఫండ్ని నిధులు సమకూర్చుతుంది? ఆన్సర్ వచ్చేసి చైనా. ఈ డెసిషన్ని లాస్ట్ మంత్లో ఆఫ్ఘన్ డిఫెన్స్ మినిస్టర్ తారిక్ షా బహ్రామి చైనా పర్యటనలో భాగంగా చైనా ప్రభుత్వం ఈ డెసిషన్ని తీసుకుంది.
తర్వాత డాష్ ఇస్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ పెట్రోల్ వెజిల్ ఆఫ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ విచ్ వాజ్ కమిషన్డ్ ఎట్ కరైకల్ రీసెంట్లీ. రీసెంట్గా కరైకల్ ప్రాంతంలో ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ పెట్రోల్ వెసల్ని నావికాదళంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. దాని పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి Charlie 435. ఈ వెసల్లో మోడ్రన్ నావిగేషనల్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్తో ఈ ప్యాట్రల్ని ఎక్విప్ చేయడం జరిగింది. తర్వాత ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-40 విల్ క్యారీ ద వెదర్ అబ్జర్వేషన్ కాల్డ్. ఇస్రో PSLV C-40 వెహికల్ ద్వారా వెదర్ అబ్జర్వేషన్ శాటిలైట్ని పంపించబోతున్నారు. దాని పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి కాటోసాట్ 2. ఈ కాటోసాట్ 2 అనేది ఇస్రోకి చెందిన 100వ శాటిలైట్. ఈ PSLV C-40 ద్వారా కాటోసాట్తో పాటు 30 వేరే శాటిలైట్స్ను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతున్నారు. తర్వాత రీసెంట్లీ కొడాక్ అనౌన్స్డ్ టు లాంచ్ ఇట్స్ ఓన్ క్రిప్టో కరెన్సీ నేమ్డ్ యాజ్. రీసెంట్గా కొడాక్ వాళ్ళు సొంతంగా క్రిప్టో కరెన్సీని ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది. దాన్ని బ్లాక్ చైన్ డెవలపర్ అయినటువంటి వెన్ డిజిటల్ సహాయంతో ప్రారంభించబోతున్నారు. దాని పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి కొడాక్ కాయిన్. తర్వాత యాజ్ పర్ లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ఇండెక్స్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఈజ్. రీసెంట్గా మొబిలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ లాజిస్టిక్ చైన్ ఆధారంగా చేసుకొని లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇండెక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 3. ఫస్ట్ ర్యాంక్లో గుజరాత్, సెకండ్ ర్యాంక్లో పంజాబ్ ఉండడం జరిగింది. ఈ లీడ్స్ లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్, ఈ లీడ్స్లో 8 పారామీటర్స్ని తీసుకోవడం జరుగుతుంది. అవి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, టైమ్లైనెస్, ట్రాక్ అండ్ ట్రేస్, కాంపిటేటివ్నెస్ ఆఫ్ ప్రైసింగ్, సేఫ్టీ ఆఫ్ కార్గో, ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ మరియు రెగ్యులేటరీ ప్రాసెస్. తర్వాత అకార్డింగ్ టు ద బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ హూ ఇస్ బికమ్ యాజ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ వచ్చేసి జెఫ్ బెజోస్. ఇతను అమెజాన్ యొక్క ఫౌండర్ మరియు CEO. సెకండ్ పొజిషన్లో బిల్ గేట్స్, థర్డ్ పొజిషన్లో వారన్ బఫెట్ ఉండడం జరిగింది. తర్వాత యూనియన్ గవర్నమెంట్ అపాయింటెడ్ డాజ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో. భారత ప్రభుత్వం ఇస్రో చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి K. శివన్. ప్రస్తుతం AS కిరణ్ కుమార్ ఇస్రో చైర్మన్గా ఉన్నారు. ఇతను January 12, 2018 పదవి నుండి తప్పుకొన్నాడు. అతని ప్లేస్లో కొత్త చైర్మన్గా K. శివన్ని భారత ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అపాయింటెడ్ డాష్ యాజ్ ద చీఫ్ డి మిషన్. వింటర్ ఒలింపిక్ గేమ్స్లో చీఫ్ డి మిషన్గా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో అపాయింట్ చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి హర్జిందర్ సింగ్. హర్జిందర్ సింగ్ ప్రస్తుతం ఇతను ఐస్ హాకీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తర్వాత 23rd వింటర్ ఒలింపిక్ గేమ్స్ టు బి హెల్డ్ ఇన్ February 2018. 23rd వింటర్ ఒలింపిక్ గేమ్స్ February 2018 ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి ప్యాంగ్చాన్. ఇది సౌత్ కొరియాలోని ఒక ప్రాంతం. ఫ్రెండ్స్, ఇవి January 11, 2018 కరెంట్ అఫైర్స్ మీద ఏర్పాటు చేసిన బిట్స్. ఈ క్వశ్చన్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.